వెల్కమ్ టు స్మార్ట్ లివింగ్. మెనూ ప్లాన్ చేసినప్పుడు ఎక్విప్మెంట్, దాంతోపాటు ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అని మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు మనం చెప్పారు కదా. మరి సౌత్ ఇండియన్ మెనూ మనం ప్రిపేర్ చేసినప్పుడు ఎలాంటి ఎక్విప్మెంట్ వాడాలి, దాన్ని మనం ఎలా ప్రజెంట్ చేయాలి, ఈ విషయాన్ని మనం శ్రీదేవి గారి నుండి తెలుసుకుందామా ఈరోజు. శ్రీదేవి గారు, హాయ్ ప్రశాంతి. ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్ ని మెనూ ప్లానింగ్ లో ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు మనం? ఓకే, మెనూ ఒకసారి మనం ఫిక్స్ అయిపోయి పార్టీ, నంబర్ ఆఫ్ పీపుల్, ఏజ్ గ్రూప్ అన్ని ఫిక్స్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి. సపోజ్ మనం ఫిక్స్ చేసుకున్న మెనూ గనక సౌత్ ఇండియన్ అయితే దానికి మనకి కావాల్సినటువంటి ప్రెజెంటేషన్ మెటీరియల్ వేరుగా ఉంటుంది. ఒకవేళ నార్త్ ఇండియన్ అయితే అది వేరుగా ఉంటుంది. సో మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ నే మనము నార్త్ ఇండియన్ మెనూ అయితే దాన్ని కొంచెం డిఫరెంట్ గా, సౌత్ ఇండియన్ మెనూ అయితే కొంచెం డిఫరెంట్ గా మనము సెట్ చేసుకోవాలి. సో ఇట్లాంటి కమర్షియల్ డిన్నర్ సెట్స్ అయితే మనకి ఇలాంటి ఎర్తన్ వేర్ లుక్ తోటి ఆ రకమైన డిజైన్ తోటి వస్తాయి. అయితే ఇవి ఫెస్టివిటీని ఇండికేట్ చేస్తాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫెస్టివల్ టైమ్స్ లో మనము యూస్ చేయొచ్చు. అండ్ ఓన్లీ ఫర్ సౌత్ ఇండియన్ మెనూ వీ కెన్ యూస్. అంటే ఇలా ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా కొంచెం సౌత్ ఇండియాలోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆంధ్ర మెనూ కానీ తమిళనాడు మెనూ కానీ మనం వీ కెన్ గో ఫర్ ప్రెజెంటేషన్ ఇన్ దిస్ పర్టికులర్ కైండ్ ఆఫ్ సెట్ అన్నమాట. అదే నార్త్ ఇండియాకి వచ్చామనుకోండి, నార్త్ ఇండియా ఫుడ్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది. ప్లస్ దానికోసం అయితే మనం ఇలాంటి హండీ షేప్లో ఉన్న వెజల్స్ మనము యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇండ్లలో జనరల్గా ఇలాంటి షేప్ దొరకకపోవచ్చు, కానీ మనం ఎప్పుడు బ్రాస్ కొనుక్కోవాలనుకున్నా ఇట్లా ఒక డిఫరెంట్ షేప్లో కొనుక్కుంటే అది మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే ఓకే. యా, అండ్ ఇట్ సైడ్ పెట్టిన వెజల్స్ అన్నీ ఏంటంటే ఇది కూడా సౌత్ ఇండియన్ మెనూ అనమాట. ఇది కూడా సౌత్ ఇండియన్ మెనూ, ఎస్పెషలీ వీ కెన్ గో ఫర్ తమిళ మెను ప్రెజెంటేషన్ ఇందులో, లేదా కేరళ, కర్ణాటక, ఎందుకంటే బ్రాస్ ఎక్కువ యూసేజ్ ఈ ప్లేసెస్ లో ఉంటుంది కాబట్టి ఆ రీజనల్ క్విజిన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు దట్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ వీ కెన్ టేక్ ఫర్ ప్రెజెంటేషన్. తమిళనాడు మెనూ అలాంటివి తీసుకున్నప్పుడు మనము వీ కెన్ మేక్ ప్రెజెంటేషన్స్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ప్లేట్స్ కూడా అంటే నేను ఒకటి మామూలుగా చూపించడానికి ఒక ప్లేట్ ఇలా పెట్టాను, రౌండ్ డిన్నర్ టైప్ ప్లేట్స్ కూడా పెట్టచ్చు. ఇవి ఎథనిక్ లుక్ కూడా వస్తుంది, అంటే ఒక ట్రెడిషనల్ అపియరెన్స్ కూడా బాగా వస్తుంది అనమాట. పైగా బ్రాస్ కదా, దే ఆర్ వాల్యుబుల్, దే ఆర్ అన్బ్రేకబుల్, ఎప్పుడైనా ఉంచవచ్చు. పాలిష్ చేసిన కొద్దీ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది, చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అయితే మనం సెలెక్ట్ చేసుకున్న ఎక్విప్మెంట్ మ్యాచింగ్ అయ్యేటట్టుగా ఉండాలి. ఇన్ ద సెన్స్ స్టార్టర్స్ కి యూస్ చేసే ప్రెజెంటేషన్ బౌల్స్, తర్వాత మెయిన్ కోర్స్ కి, తర్వాత డెజర్ట్ కి, అన్నిటికి సిమిలర్ కైండ్ ఆఫ్ ఇవి ఉండాలి. సపోజ్ ఇలాంటివి తీసుకున్నారనుకోండి, స్టార్టర్స్ సపోజ్ జెల్ జీరా ఇస్తున్నాము, లేదా ఫ్రెష్ టెండర్ కోకోనట్ వాటర్ ఇస్తాము, లేదా చాంచ్ అంటే మజ్జిగ ఇవ్వాలనుకున్నాము, అలాగే సౌత్ ఇండియన్ నేర్న అంటే ఇలాంటివి ఇవి వాటికి యూస్ చేసుకోవచ్చు. సో బౌల్స్ కూడా మ్యాచింగ్ బౌల్స్ వస్తాయి మెయిన్ కోర్స్ లో. మెయిన్ కోర్స్ లో మళ్ళీ వెజిటేరియన్ ఐటమ్స్ ఉండొచ్చు, నాన్ వెజిటేరియన్ ఐటమ్ ఉండొచ్చు. అలాగే సౌత్ ఇండియన్ లో కూడా రోటీ ఐటమ్ కూడా ఉండొచ్చు, దెన్ యూ కెన్ హ్యావ్ రైస్ ఐటమ్. ఎస్పెషలీ ఆంధ్ర మెనూలో మనం చూసుకుంటే టిపికల్ గా ఉంటుంది రోటీ అనేది కొంచెం అంత ఎక్కువ యూసేజ్ ఉండదు. సో ఆంధ్ర మెనూ అనగానే ప్లెయిన్ రైస్, తర్వాత పాలకూర పప్పు, అరటికాయ వేపుడు, తర్వాత ఇలాంటివి చాలా టిపికల్, గోంగూర పచ్చడి, గోంగూర కోడికూర, ఇలాంటివన్నీ చాలా ఆంధ్ర స్పెషల్స్ ఉంటాయి కదా, దానికి సూటబుల్ గా మనము ప్లేట్స్ మనము సెలెక్ట్ చేసుకోవాలని. నేను కమ్ టు నార్త్ ఇండియన్ కి వచ్చేసరికి అది పంజాబీ కానీ, మహారాష్ట్ర కానీ, కశ్మీరీ కానీ, ఇలాంటి గుజరాతీ మెనూ కానీ, రాజస్థానీ మెనూ, ఇవన్నీ కూడా హెవీ థిక్ గ్రేవీస్తో ఉండేటటువంటి కర్రీస్ వస్తాయి. పులావ్స్ అండ్ బిర్యానీస్ ఆర్ వెరీ ఫేమస్. అలాగే రోటీ అండ్ నాన్ అని కంపల్సరీగా ఉంటుంది. సో దానికి కూడా మనం వీ షుడ్ చూస్ మెయిన్ కోర్స్ ఎందులో ప్రజెంట్ చేద్దాము, స్టార్టర్స్ ఎందులో, డెజర్ట్స్ ఎందులో. శ్రీదేవ్ గారు, సపోజ్ మన దగ్గర ఒక నార్త్ వస్తువులే ఉన్నాయనుకోండి, మరి సౌత్ ఇండియన్ మెనూకి ఇవి యూస్ చేయొచ్చా మనం ఈ మెటీరియల్? ఇప్పుడు ఇలాంటి బ్రాస్ వస్తువులు కనుక మన దగ్గర ఉన్నాయనుకోండి, వాటిని జనరల్గా ఇండియన్ అంటే అది నార్త్ ఇండియన్ కానీ, సౌత్ ఇండియన్ కానీ, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా కానీ, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా కానీ, ఇండియన్
చూపించడానికి యూస్ చేయొచ్చు. కానీ ఇలాంటి వేర్ ఉందనుకోండి, దిస్ ఇస్ ఆల్మోస్ట్ మరి టిపికలీ సౌత్ ఇండియన్ లా ఉంటుంది. సో దీంట్లో కొంచెం నార్త్ ఇండియన్ అంత మ్యాచ్ కాకపోవచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ బ్రాస్ వేర్ లైక్ దిస్, అది మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఇది నార్త్ ఇండియన్ అని ఎందుకు చెప్పానంటే, మోస్ట్లీ బిర్యానీలు హండీస్ లో తయారు చేస్తాం, పులావ్స్ అన్ని హండీస్ లో తయారు చేస్తాం. ఈ షేప్ కొంచెం హండీ షేప్ లాగా ఉండడం మూలాన దానిలో నార్త్ ఇండియన్ సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అక్కడ షేప్స్ మీరు గమనించినట్లయితే టిపికలీ సౌత్ ఇండియన్, ఇప్పుడు ఆ ఫ్లవర్ బాస్కెట్ చూడండి, లేదా ఆ మిగతా కంటైనర్స్ చూడండి, ఆ ప్లేట్ షేప్ కానీ, ఇవన్నీ చాలా టిపికలీ సౌత్ ఇండియన్. సో ఆంధ్ర మెనూ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, ఇవి ఈ ఫోర్ స్టేట్స్ లో ఏ మెనూ అన్న మనం రిప్రజెంట్ చేసుకోవడానికి దిస్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. శ్రీదేవి గారు, ఇప్పుడు వీటిని చూస్తుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఏమో అనిపిస్తుంది, మామూలుగా బయట కూడా ఈజీగా దొరకవేమో షాప్స్ లో అని అనిపిస్తుంది కదా, ఈ డిజైన్స్ అనేవి మన సౌత్ ఇండియన్. సో బయట దొరుకుతాయా అండ్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయా ఇవి? లేదండి, ఇవేమి ఎక్స్పెన్సివ్ ఏం కాదు ప్రశాంతి. ఆల్మోస్ట్ అన్ని మేళాస్లో, ఫెస్టివల్స్లో మనకి ఇవి ఇప్పుడు ఇలాంటివి దొరుకుతున్నాయి. అన్ని కలర్స్లో, అన్నిట్లో, ఇప్పుడు శిల్పారామం అటు సైడ్ వెళ్ళినా కూడా మనకి ఈవెన్ రోడ్ల మీద పెట్టి అమ్మేస్తున్నారు. ఇది మామూలు పింగాణి మెటీరియల్, కాస్ట్లీ కూడా. మేళాస్లో దొరుకుతాయి కానీ ఆర్డినరీ షాప్స్లో అయితే కష్టమే. ఆర్డినరీ షాప్స్ కంటే కూడా మేళాస్లో మనకి ఇలాంటి రకాలైన డిజైన్స్ చాలా ఎక్కువ దొరుకుతాయి. కలర్స్ కూడా చాలా ఎక్కువ దొరుకుతాయి. మాక్సిమం ఒక 500 to 800 rupees లోపల మనకి మొత్తం సెట్ వచ్చేస్తుంది. అండ్ ఇఫ్ యూ కమ్ టు దీస్, ఇదేంటంటే ఇవన్నీ మొత్తం మేడ్ ఆఫ్ బ్రాస్ అన్నమాట. ఇప్పుడు ఇలాంటి గిన్నెలు అయితే ఆటోమేటిక్, అసలు మనకి మామూలుగా ఇంట్లో ఉంటాయి ఇలాంటివి? అవును, ఇలాంటివి ఉంటాయి. కాకపోతే మనకి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే మనము కొన్ని సెకండ్ హ్యాండ్ కొన్ని అమ్మేస్తుంటారు. అంటే ఊళ్ళో పాత కాలంవి, చిన్న చిన్న రకరకాల షేప్లు ఉన్నవి, వింతగా ఉన్నవన్నీ అమ్మేస్తుంటారు. అలాంటివి మనం గ్యాదర్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ప్రతి ఒక్కరికి మన ఇంట్లో ఇతడి బిందెలు, ఇతడి తాంబాళాలు, ఇవన్నీ మనం బట్టలు కట్టి ఎక్కువ అవి కాస్త దించి కొంచెం ఇప్పుడు లేటెస్ట్ వెరైటీ ఏమొస్తుంది బ్రాస్ వేర్ లో అని చూసి దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకి ఇలాంటికి ఎన్నో షేప్స్, ఇంకా మోస్ట్ బ్యూటిఫుల్ షేప్స్ అండ్ ఎథ్నిక్ లేటెస్ట్ వెరైటీస్ షేప్స్ మనకి దొరుకుతుంది. మనకి ఇష్టం ఉన్నంత వరకు దాన్ని యూస్ చేసి ఒక 2-3 ఏళ్ళు తర్వాత కొత్త వెరైటీ ఏమన్నా వస్తే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి వి కెన్ టేక్ న్యూ థింగ్స్. పైగా బ్రేకబుల్ కాదు, పాలిష్ చేస్తే ఆల్మోస్ట్ ఇట్లా గోల్డ్ లాగా షైన్ అవుతుంది. ది ఎంటైర్ ఈవెంట్ కి ఒక గ్లో వచ్చేస్తుంది అన్నమాట. చాలా ఫెస్టివ్ అపియరెన్స్ ఉంటుంది. సో అండ్ ఎవరైనా హ్యాండిల్ చేయొచ్చు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరు హ్యాండిల్ చేయొచ్చు. బ్రేకబుల్ కాదు, కొంచెం బరువుగా ఉంటుంది, కొంచెం బరువుగా ఉంటుంది, అది కరెక్ట్. మనం మెనూ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎలాంటి ప్రెజెంటేషన్ బాల్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే సార్ట్ అండ్ నాట్ స్టైల్స్ లో క్లియర్ గా మాకు చూపించారు. థ్యాంక్స్ అ లాట్. మెను ఎంత బాగా ప్లాన్ చేసినా, ఫుడ్ ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసినా దాని ప్రెజెంటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మరి ప్రెజెంటేషన్కి కావాల్సిన ఐటమ్స్ మనం చూసాం కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీక్ మన స్మార్ట్ టీవీలో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.